నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది పర్మిట్ చేస్తే గన మంచా చెడ్డ అన్నది ఆయన్నే చెప్పని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒక క్వశ్చన్ అధ్యక్ష. మొదటిది సీటింగ్ గురించి అధ్యక్ష. మీరు అసలు ఈ సీట్ల అడ్జస్ట్మెంట్ విషయంలో అసలు ఎవరు ఇన్వాల్వ్ కూడా కాల. టోటల్గా ఒక రూల్స్ ఒక పద్ధతి ప్రకారం మీరు సీట్లు కేటాయింపులు చేశారు. ఆ సీట్ల ప్రకారం కూర్చోవడం అనేది జరిగింది. దాని తర్వాత శ్రీధర్ అక్కడికి పోయి గత 2 రోజులు 3 గత స్టార్ట్ అయినప్పటి నుంచి పాపం తను అక్కడే కూర్చుంటా ఉన్నాడు. తనేం తన దగ్గరగా మీకు ఇంకా దగ్గరగా కనిపించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడైతే ట్రెజరీ బెంచెస్లో అంతా, ఇక్కడైతే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడిక్కడే ఉంటారు కాబట్టి, అక్కడైతే కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి, అందులో ఆయన ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అక్కడే కూర్చుంటా ఉన్నాడు. ఆ సీటు మీద కొంచెం కాబట్టి ఆ సీటు మీద కొద్దో గొప్ప వ్యామోహం కూడా ఉండొచ్చు. పోయి పాపం తప్పేం లేదు, పాపం మొదటి నుంచి అక్కడే కూర్చుంటున్నాడు. స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఈరోజు ఏదో కొత్తగా స్పీకర్ శ్రీధర్ వచ్చి అక్కడే కూర్చుంటున్నాడు అనేది కూడా తప్పు. హీ వాజ్ సిట్టింగ్ దేర్ ఫర్ ద పాస్ట్. నాకు చూసినప్పుడల్లా అక్కడే కనిపించేవాడు ఎప్పుడు నాకు. ఇప్పుడు సరే తను ఏదో కూర్చుంటాడు, తప్పు కూడా నాకు అనిపించలే. బట్ ఓకే, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మీరు ఒక రూలింగ్ సీట్లలో ఎవరెవరికైతే కేటాయింపులు చేశారో వాళ్ళ ప్రకారం కూర్చోవాలా అని చెప్పి మీరు పాపం శ్రీధర్ను ఉద్దేశించి అన్నారు. పాపం శ్రీధర్ పాపం గుడ్ బాయ్ కింద పాపం లేచినాడు, ఒక మాట మాట్లాడలేదు. పాపం గుడ్ బాయ్ కింద వెళ్ళి పాపం తన సీట్లోకి వెళ్ళి పాపం తను కూర్చున్నాడు. అంత లోపలనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ స్టార్ట్. అసలు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూటిగా ఒకే ప్రశ్న, నో ప్రాబ్లం, మీ ప్రకారమే చేద్దామా, ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు అని అనుకుందామా, పోనీ అట్లే అనుకుంటే ఒక రూల్ ప్రకారం అట్లే వద్దాం, పోనీలే మీ పక్కనే శ్రీధర్ కూర్చుంటానని చెప్పి వ్యామోహపడతా ఉన్నాడు. ఇంకా ఇదంతా కూడా వ్యామోహపడతా ఉన్నారు. అందరూ అక్కడే వచ్చి కూర్చుంటారు, రూల్ అంటే రూల్ అందరికీ పెట్టేద్దాం, నో ప్రాబ్లం. అంటే ఏదో పద్ధతి అనేది ఉండాలి. ప్రతిదీ ఒక కాంట్రవర్సీ చేయాలి, ప్రతిదీ ఒక ఇష్యూ చేయాలి. ఆ ఇష్యూ ద్వారా ఏదో అన్యాయం మీకు ఏదో జరిగిపోయినట్టుగా సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తప్పుడు ఆలోచన చేయడం ధర్మం కాదు, నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, వీళ్ళు అడిగింది ఏంటి అధ్యక్ష, ఇంకొక పాయింట్ అధ్యక్ష, క్వశ్చనర్ అయిపోయింది అధ్యక్ష. క్వశ్చన్ దాటిపోయిన తర్వాత రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మంత్రి గారు రెండో క్వశ్చన్ కూడా రిప్లై చేయడం మొదలుపెట్టారు. రిప్లై అయిపోయి చేసిన తర్వాత లేదు నాకు మొదటి క్వశ్చన్కే నాకు మళ్ళీ నేను వెనక్కిపోతాను, నాకు మళ్ళీ అక్కడ నన్ను మాట్లాడించేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ మొదలు పెడతాడు. ఇదే కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన ఇక్కడే ఉన్నప్పుడు కనీసం ఒక్క సందర్భంలో అన్న ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది వాళ్ళ మనస్సాక్షిని అడగండి అధ్యక్ష. వాళ్ళ మనస్సాక్షిని అడగమని నేను అడుగుతా ఉన్నా. గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి మిమ్మల్ని మేము ప్రశ్నించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక మూడవది అధ్యక్ష, ఇవాళ అడిగింది ఇంకోటి ఏంటి, మాటిమాటికి అధ్యక్ష వీళ్ళు అడిగేది 6 సార్లు 40 సంవత్సరాల ఇండస్ట్రీ. ఏందండి 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీకు ఉండేది? ఆ కౌలన్ షెట్కర్ పుస్తకం, ఆ పార్లమెంట్ పుస్తకం, స్పీకర్ గారికి రూల్స్ మీరే చెప్తారు. ఇదే కౌలన్ షెట్కర్ 6 సార్లుగా ఎమ్మెల్యే అయినా కూడా ఇదే కౌలన్ షెట్కరు, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఇదే కౌలన్ షెట్కరు, ఇదే రూల్స్ బుక్లే, ఎవరైనా పాటించాల్సింది. ఒక 6 సార్లు నువ్వు ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారు కాబట్టి, ఒకసారి ఓడిపోయారు కాబట్టి, దట్ డస్ నాట్ గివ్ యూ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్. ఏదైనా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే అయినా ఇదే చట్టసభలో వచ్చి ఇక్కడే కూర్చుంటాడు, ఒకసారి ఓడిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చున్నా కూడా ఇదే అసెంబ్లీ సభలోనే ఇక్కడే వచ్చి కూర్చుంటారు. రూల్స్ ఏం మారవు. ఈ రూల్స్ ఏం చెప్తాయో ఒకసారి చదువుతాను, ఒకసారి వినండి. ఆ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి. Chits sent in the house by members asking for an opportunity to put supplementary questions or not taken notice of. Asking of supplementary questions by members who have not been called by the chair has been deprecated. No member can claim right to be called to ask a supplementary with respect to a particular question. It is left to the discretion of the chair to call upon any member to ask సప్లిమెంటరీ క్వశ్చన్స్. ఇంత క్లియర్గా రూల్ చెప్తా ఉంటే దాంట్లో కూడా మళ్ళా స్పీకర్ గారిని మళ్ళా అగౌరవపరుస్తూ మాట్లాడడం ఏం సాధిస్తా ఉన్నారండి మీరు చేసే పనులు? అసలు మీకు మిమ్మల్ని సూటిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి చట్టసభ జరుగుతూ ఉంది, మీకు ఇచ్చినంత సమయం, మీకు ఇచ్చినంత వెసులుబాటు మీకు గత 5 సంవత్సరాలలో మీకు ఇవాళ మీకు 23 మంది ఎమ్మెల్యేలే, మాకు 67 మంది ఎమ్మెల్యేలు, అంటే మీకన్నా మూడింతలు ఎక్కువ ఎమ్మెల్యేలతో మేము వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు కూడా మాకు మీకు ఈరోజు మేము ఔదార్యంతో మేము ఇస్తా ఉన్న వెసులుబాటులో కనీసం 20%, 10% కూడా మాకు అందుబాటులో రాలేదా? కావాలంటే మీ మనస్సాక్షిని అడగండి, మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని అడగండి. మేము అవుట్ ఆఫ్ ది వే పోతా ఉన్నాం. అవుట్ ఆఫ్ ది వే పోయి మిమ్మల్ని అకామిడేట్ చేయడం కోసం మీరు ఏ రకంగా కూడా మీరు తక్కువ మంది ఉన్నా కూడా మీకు సరైన అవకాశం ఇవ్వాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో మిమ్మల్ని అకామిడేట్ చేయడం కోసం అవుట్ ఆఫ్ ది వే మేము పోతా ఉన్నాం. మేము అవుట్ ఆఫ్ ది వే మేము పోతా ఉంటే ప్రతి సందర్భంలోనూ దాన్ని వక్రీకరించడం, దాంట్లో నుంచి తప్పుదావు తీసుకోవడం, దాంట్లో నుంచి ఏది రచ్చ చేసి ఏదో సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తాపత్రయపడడం, సరే ఏ రకంగా మీరు మంచి చేస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మామూలుగా 9 గంటలకు స్టార్ట్ అయ్యి 10:30కి మామూలుగా అయిపోయి చేసి 10:30 నుంచి బడ్జెట్ మీద 0 అవర్ అతను బడ్జెట్ మీద డిస్కషన్స్ ఎక్కడన్నా జరుగుతూ ఉందా అధ్యక్ష? ఇంతవరకు 2 క్వశ్చన్లు ఇంతవరకు 2 క్వశ్చన్లు. ఇక బడ్జెట్ మీద డిస్కషన్ అనేది ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అంశం మీద డిస్కషన్ అనేది కనీసం డిస్కషన్ చేయాలి అన్న ఆలోచన కూడా ఏమాత్రం కూడా లేకుండా సీట్లు ఎక్కడ ఉండాలా, ఎవరు పక్కన కూర్చోవాలా, మేము క్వశ్చన్ అడగడానికి ముందుగానే సంతకం పెట్టకపోయినా కానీ మేము ఏళ్ళు చూపిస్తే సార్ మాకు ఇవ్వాల్సిందే, ఇది మా హుక్కుము, ఒకవేళ మీరు ఇవ్వకపోతే డెమోక్రసీని మీరు కాల రాస్తా ఉన్నారు. ఈ మాటల మీదనే చర్చ గత 1/2 గంట సేపటి నుంచి ఇదే విధంగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు లేయడము, ఆయన ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా ఆయన గింజుకోవడము, ఆయనకు తోడు వెనకాల ఆయన సభ్యులంతా కూడా ఉండేది ఇంతమంది ఉన్నారు, వాళ్ళంతా కూడా మళ్ళీ లేచి మళ్ళీ దానికోసం గింజుకోవడం, ఏమన్నా ఇదేమన్నా జరుగుతూ ఉంది అధ్యక్ష? రెండే 2 క్వశ్చన్లు ఇంతవరకు 10 క్వశ్చన్లు ఉన్న 10 క్వశ్చన్లు ఉన్న చోట కేవలం 2 క్వశ్చన్ల మీద జరుగుతూ ఉంది. ఇంకా బడ్జెట్ మీద దయచేసి కూడా కానీ దయచేసి ముందుకు పోయే కార్యక్రమం దయచేసి ఇనిషియేట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, తప్పనిసరిగా.